ఆయన రాజకీయ చరిత్ర గురించి చెప్పాలంటే అబ్బో అనిపించే గతమంతా ప్రస్తావించాలి. అంత ఘనమైన పొలిటికల్ హిస్టరీ ఉన్నా వర్తమానం మాత్రం ఒడిదుడుకుల మధ్య ఊగిసలాడుతుండట. దశాబ్దాల రాజకీయం కాంగ్రెస్ జెండా నీడలోనే సాగింది. తప్పని పరిస్థితుల్లో కాషాయం కండుగా వేసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఏంటంటారా, ఆయన చెప్పుకునే అంత గొప్ప పరిణామాలను కానీ మనం ఆసక్తిగా వినే ఎపిసోడ్స్ కానీ ఏం జరగలేదట. దీంతో 2019 ఎన్నికల కేంద్రంగా జంపింగ్ జపాన్ సాంగ్ ఆలపించే ఆలోచనలో ఆ లీడర్ ఉన్నారట. ఇంతకీ ఎవరైనా ఏ పార్టీ జెండా నీడలో శేష రాజకీయం చేయాలనుకుంటున్నారు? కావూరి సాంబశివరావు ఏపీ బీజేపీ నేత, అంతే. అంతకుమించి ఇక చెప్పుకోవడానికి ఏం లేదు. అదే కాంగ్రెస్లో ఉన్నవేళ అనేక కోణాల్లో రాజకీయాల్లో తన ఉనికిని చాటుకుంటూ ఉండేవారు. కాషాయ కండువా వేసుకున్న తర్వాత పేరుకు బీజేపీ నేత అనిపించుకోవడం తప్ప యాక్టివ్గా కనిపించింది లేదు. ఇదే లోటు అటు కావూరిని కూడా వేధిస్తోందట. ఎంపీగా, కేంద్ర మంత్రిగా సుదీర్ఘకాలం ఉమ్మడి ఏపీ పాలిటిక్స్లో తన ఉనికిని బలంగా చాటుకున్నారు కావూరి. కానీ బీజేపీలో చేరిన తర్వాత మాత్రం సైలెంట్ అయిపోయారు. గతంలో ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పిన కావూరి ఇప్పుడు బీజేపీ నేతగా గోదావరి జిల్లాలో కూడా దూకుడు ప్రదర్శించలేకపోతున్నారు. కమల్నాథుడిగా ఉంటే ఇక కష్టమని భావించిన కావూరి 2019 ఎన్నికల కేంద్రంగా జంపింగ్ జపాన్ సాంగ్ సింగేయాలని భావిస్తున్నారట. సైకిల్ ఎక్కే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారట. ఉమ్మడి ఏపీ విభజన తర్వాత కాంగ్రెస్ ఏపీలో కోమా స్థితిలోకి వెళ్ళిపోయింది. దీంతో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన కావూరి నాడే టీడీపీలో చేరాలని ట్రై చేశారట. అయితే ఏలూరులో కావూరికి ప్రత్యర్థిగా ఉంటూ వచ్చిన మాగంటి బాబు వర్గం మాత్రం ఆ ప్రయత్నాలకు అడ్డుపడిందట. కావూరికి పసుపు కండువా వేయడానికి వీల్లేదని మాగంటి వర్గం తెగేసి చెప్పడంతో నాడు టీడీపీలో చేరే ఛాన్స్ లేకుండా పోయిందట. నాటి పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ తీర్థం తీసుకున్నారు కావూరి సాంబశివరావు. కానీ సుదీర్ఘకాలం కాంగ్రెస్లో రాజకీయం చేసిన ఈయన బీజేపీ మార్కు రాజకీయాల్లో ఇమడలేకపోయారో, లేక బీజేపీ కావూరి సేవలను వినియోగించడం మీద దృష్టి పెట్టలేదో, కానీ మొత్తం మీద కమల్నాథుడిగా మారిన తర్వాత కావూరి పొలిటికల్గా సైలెంట్ అయిపోయారు. బీజేపీ తీరు మీద కూడా కావూరి తీవ్ర అసహనంగా ఉన్నారట. పార్టీకి సంబంధించి తనకు ఎలాంటి కీలకమైన బాధ్యతలు అప్పగించకపోవడం, అలానే తన అనుచర వర్గానికి కూడా ముఖ్యమైన పదవులు ఇవ్వకపోవడంతో ఆయన అసహనంగా ఉన్నారట. అటు చూస్తే 2019 ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. దీంతో ఆయన మీద అనుచర వర్గం కూడా ఒత్తిడి చేస్తోందట. ఈ నేపథ్యంలో టీడీపీ వైపు కావూరి చూస్తున్నారన్న చర్చ జిల్లా రాజకీయాల్లో జోరుగా సాగుతోందట. అటు ఆయన అనుచర వర్గం కూడా సైకిల్ ఎక్కడమే బెటర్ అంటూ ఒత్తిడి తెస్తోందట. దీంతో కావూరి బీజేపీని వీడుతారా, ఆయనకు టీడీపీ వెల్కమ్ సాంగ్ ప్లే చేస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.